దేశమంతా ఇప్పుడు RRR సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని జక్కన్న అద్భుతంగా తీశారు. అయితే ఇంత కష్టం వెనుక నిర్మాత కష్టం కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందే. 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి సినిమా తీస్తారు నిర్మాతలు. నిర్మాత లేకపోతే అసలు సినిమానే ఉండదు. మరి సినిమా తీసిన నిర్మాత గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు దేశంలో అత్యధిక వసూళ్లు సాధిస్తున్న చిత్రం RRR. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరూ కూడా ఇప్పుడు ఈ నిర్మాత గురించే మాట్లాడుకుంటున్నారు. డివివి దానయ్య, ఈ పేరు ఇప్పుడు బ్రాండ్ అయిపోయింది. ఆయన పేరు మారుమోగిపోతోంది. బీటౌన్లో కూడా చర్చించుకుంటున్నారు దానయ్య గురించి. మరి RRR నిర్మాత దానయ్య గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డివివి నిర్మించిన ఎన్నో చిత్రాలు ఉన్నాయి. అన్నీ కూడా సూపర్ హిట్. 90% ఆయన సక్సెస్లే అందుకున్నారు. ఆయన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్గానే నిలిచాయి టాలీవుడ్లో. ఆయన పూర్తి పేరు దాసరి వీర వెంకట దానయ్య. 1 ఏప్రిల్ 1961 ఆయన జన్మించారు. ఆయన సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలోని తాళ్ళపూడి. ఫిలిం ప్రొడ్యూసర్గా ఆయన టాలీవుడ్లో ఒక నిర్మాతగా అద్భుతంగా పేరు సంపాదించుకున్నారు. 1991 నుంచి ఆయన చిత్రసీమలోనే ఉన్నారు. 1992 జంబలగిడి బంబా చిత్రాన్ని నిర్మాతగా వచ్చారు ఆయన. అక్కడి నుంచి ఆయన జర్నీ స్టార్ట్ అయింది చిత్రసీమలో. ఇప్పటికీ 30 సంవత్సరాలు పూర్తయింది. ఈ 30 సంవత్సరాల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు ఆయన. ఆయన చదువుకునే రోజుల్లో ఎన్నో సినిమాలు ఆయన ఊర్లోనే షూటింగ్లు జరిగేవి. ఓసారి కృష్ణ గారి పాడి పంటల సినిమా షూటింగ్ జరుగుతోంది. చాలామంది జనం వచ్చారట. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అప్పుడు కృష్ణ గారు, మీరంతా సైలెంట్గా ఉంటే మేము షూటింగ్ చేసుకుంటామని జనంతో చెప్పారు. ఆ మాట విన్న జనం సైలెంట్గా ఉండిపోయారు. షూటింగ్కి సహకరించారు. అప్పుడే దానయ్య ఫిక్స్ అయ్యారట సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి అని. ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ కలిగిందట అక్కడి నుంచే. జంధ్యాల గారు, ఈవీవి గారి దగ్గర ఆయన వర్క్ చేశారు. వారందరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండేవారట. ఈవీవి గారు డైరెక్షన్లో పార్ట్నర్స్ భగవాన్ పుల్లారావుతో కలిసి జంబలగిడి పంబ సినిమాను తీశారు. అలా నిర్మాతగా ఆయన జర్నీ స్టార్ట్ అయింది. 2006 నుంచి రాజమౌళితో ట్రావెల్ అయ్యారు. ఆ తర్వాత ఆయన అవకాశం ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే దానయ్య తన వారసుడు కళ్యాణ్ను కూడా హీరోగా పరిచయం చేశారు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆయన్ని తీసుకొస్తున్నారు సినిమాతో. త్వరలో ఈ సినిమా రానుంది. ఇక దానయ్య తీసిన సినిమాలు ఒకసారి చూస్తే జంబలకిడి పంబ, మావిడాకులు, సముద్రం, మనసున్న మహారాజు, సీమసింహం, శివమణి జూనియర్స్, ఒకరాధా ఇద్దరు కృష్ణులు, దేశముద్రు, దుబాయ్ సీను, కృష్ణ, నేనింతే, ఓయ్, వరుడు, జులై, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, నాయక్, బ్రూస్లీ, నిన్ను కోరి, భరత్ అనే నేను, వినయ్ విదయరామ, ఇప్పుడు RRR. ప్రముఖ నిర్మాతగా ఉన్న ఆయన చాలా సాదాసీద జీవితం గడుపుతారు. టాలీవుడ్లో అందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి. సినిమాలంటే ఆయనకు ప్యాషన్. చాలామంది అగ్ర హీరోలతో సినిమాలు తీశారు దానయ్య. ఎంత డబ్బు ఉన్నా దానయ్యకు అస్సలు గర్వం ఉండదు అంటారు చాలామంది. ఎంతో కాలంగా మహేష్తో సినిమా చేయాలని చూశారు. చివరకు ఆయనతో భరత్ అనే నేను సినిమా తీశారు. రాజమౌళి ప్రాజెక్ట్ కోసం 10 సంవత్సరాలు చూశారు ఆయన. చివరికి RRR కుదిరింది. ఇక తన వారసుని కూడా సినిమాల్లోకి తీసుకురావాలనుకున్నారు. చివరిగా వారసుని కూడా తీసుకొస్తున్నారు. సుమారు ఆయన ఆస్తి విలువ చూస్తే 1000 నుంచి 1500 కోట్ల రూపాయల వరకు ఉంటుందట. ఎంత ఆస్తి ఉన్నా చాలా సాదాసీదగా ఉంటారు ఆయన. ఇటు చెన్నై, హైదరాబాద్లో కూడా ఖరీదైన ఇళ్ళు ఉన్నాయి. గర్వం లేని వ్యక్తిగా టాలీవుడ్లో ఆయనకి ఎంతో మంచి పేరు కూడా ఉంది.